కోవిడ్ నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో కరోనా టీకా కార్యక్రమాన్ని మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించనున్నారని ఆర్ఎంఓ డాక్టర్ నరేంద్రన్ తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వ్యాక్సినేషన్పై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని సూచించారు. శానిటేషన్ సిబ్బందికి ఇవాళ వేయడం జరుగుతుంది. దీనిలో 30 మందిని గుర్తించడం జరిగింది. వీరికి వైద్య పరీక్షలు జరిపిన తర్వాత అందరికీ టీకాలు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టీకా అయితే ఏందో ఒక అద్భుతమైనది. ఈ టీకా వలన కోవిడ్ ఏదో ఉందో ఆ కోవిడ్ రాకుండా ఉంటుంది. వీళ్ళు గత సంవత్సరం వరకు మా గాంధీ హాస్పిటల్లో దాదాపు 25 వేల మంది రోగులకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ శానిటేషన్ వాళ్ళు సేవలు అందించారు. కాబట్టి గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు ముఖ్యంగా శానిటేషన్ వాళ్లకు, తర్వాత స్టాఫ్ నర్సెస్కి, ల్యాబ్ టెక్నీషియన్స్, డాక్టర్స్కి కోవిడ్ అందజేయాలని ఈ మనకు కోవిడ్ అనే వ్యాక్సిన్ అందజేస్తున్నారు. ఈ కోవిడ్ వ్యాక్సిన్ను ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ సంస్థలలో ముఖ్యంగా కింగ్ కోటి, తర్వాత నార్సింగ్, తర్వాత గాంధీ హాస్పిటల్లో ఇవాళ వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఈ వ్యాక్సినేషన్లో మనము ప్రతి ఒక్కరూ ఈ టీకాను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టీకా వలన ఏమవుతుందంటే మనకు కోవిడ్ రాకుండా ఉంటుంది. దాదాపు టీకా తీసుకున్న మొదటి డోసు తర్వాత రెండో డోసు 28 రోజుల తర్వాత తీసుకోవాలను రకరకాల ప్రాపగండాలు, అవి సైంటిఫిక్ శాస్త్రజ్ఞులకు మాత్రమే చెందాల్సిన రీసెర్చ్ పేపర్స్ కామన్ మానికి మాస్ మీడియా ద్వారా అందడం జరిగింది. సో ఈ మనము ఈ వ్యాక్సిన్ వేయటం వలన ఏమవుతుందంటే దాదాపు 5 లక్షల మందికి ఒక వ్యాక్సిన్ వేసినారు అనుకుందాము. ప్రతి వ్యాక్సిన్కి ఏదో చిన్న రియాక్షన్ లాంటిది ఉంటుంది. దాంట్లో 5 లక్షల మందిలో ఒకరికో ఇద్దరికో ఏమన్నా నొప్పి కానీ జ్వరం కానీ అటువంటి ఏమైనా జరగవచ్చు. దానికోసం కూడా గాంధీ హాస్పిటల్లో అన్ని రకాల సదుపాయాలు రెడీ చేసి పెట్టారు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలి. ఈ వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులో వచ్చింది. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మనకిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత అది సంస్థ వాళ్ళు విదేశాలకు పంపించడం జరిగితే అప్పుడు దొరకక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి అందరూ వ్యాక్సిన్ వేసుకోండి. మీ యొక్క వంతు వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దీనివలన లాభాలు మనకు బాగుంటాయి. మనకు రకరకాల కోవిడ్ స్ట్రెయిన్స్ వస్తున్నవి. ఇంకో కోవిడ్ స్ట్రెయిన్స్ వచ్చే మనకు ఆ జబ్బు తక్కువ పరిమాణంలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో చాలా మంచిది. దానివలన మనకు రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. గాంధీ హాస్పిటల్లో మాకు 3000 మంది సిబ్బంది ఉన్నారు. సో ఈ సిబ్బందిలో డాక్టర్లు, సిస్టర్లు, పీజీ స్టూడెంట్స్, క్లాస్ 4 ఎంప్లాయీస్, శానిటరీ వర్కర్స్ వీళ్ళందరూ కలుపుకొని 3000 దాకా ఉన్నారు. సో ఒక్క రోజుకి మనం ఒక్క కౌంటర్ పెట్టుకుంటే, ఒక సైట్ సెషన్ అంటాము, అట్లా పెట్టుకుంటే 75 మెంబర్స్ నుంచి 100 మెంబర్స్ వరకు మనం ఇమ్యునైజ్ చేయొచ్చు. అట్లా మనము 7 సైట్లు పెట్టుకున్నాము, 7 సెషన్ సైట్స్. అంటే ప్రతిరోజు మనం 500 నుంచి 700 మంది దాకా మనం వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వచ్చు, టీకాలు ఇవ్వచ్చు. 16వ తారీఖున ఈ వ్యాక్సినేషన్ లాంచింగ్ ప్రోగ్రాంలో భాగంగా 30 మందికి మాత్రమే ఇస్తున్నాము. సో ఈ 30